ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సూర్యుడు అని చెప్పారు కదా, ఇది బల్బ్ వేసాం కదా. బల్బ్ ఏం కావాలి? వెలిగాలి. నేను స్విచ్ అయినా ఇప్పుడు ఇదేంటిది? సూర్యుడు. అవునా? ఇప్పుడు సూర్యుని పక్కన ఉన్నటువంటి గ్రహం ఏది? ఇదేంటి మీ అందరు తెలుసు కదా, భూమి. భూమి పక్కన తర్వాత ఎవరుంటారు? అంగారకుడు లేకపోతే కుజుడు. అంగారకుడు కుజుడు. ఎలా ఉంది రంగు? కాబట్టి దీన్ని అరుణ గ్రహము అంటారు. ఏమంటారు? ఇప్పుడు ఇది సూర్యుడు, ఇది ఇది ఇది. ఇప్పుడు గమనించండి, ఇక్కడ మన పూర్ణిమ ఇక్కడ నిల్చొనిందిరా. పూర్ణిమ ఇక్కడ నిల్చొనిందా? ఇప్పుడు గమనించండి, సూర్యుడు చాలా పెద్దది. మనకి ఇక్కడ మోడల్ చాలా చిన్నగా పెట్టుకున్నాం, కానీ సూర్యుడు చాలా పెద్దది. చూడు, ఇక్కడ సూర్యుడు భూమి ఇది కదా. సూర్యుడు ఇటువైపు ఉంటే ఇక్కడ పగులా రాత్రా? సూర్యుడు ఇటువైపు ఉంటే పగులు కదా, ఇక్కడ వైపు రాత్రి. ఇక్కడ పగులు, ఇక్కడ రాత్రి. నడినెత్తిన సూర్యుడు ఉన్నాడా లేదా? అవును, నడినెత్తిన సూర్యుడు ఉంటే 12 గంటలు మధ్యాహ్నం 12 గంటలకు మనం గ్రహాలను చూసేకవుతుందా? సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కిరణాల వల్ల మనకు ఎటువంటి గ్రహము కనిపించదు. అవునా? కాబట్టి ఇప్పుడు ఈ గ్రహమేమో ఉంది కానీ కనిపించదు. నడినెత్తిన ఉన్నదా లేదా గ్రహము? శుక్రగ్రహం ఉందా? భూమికంత లోపల ఉన్న గ్రహం ఉందా? కానీ కనిపిస్తుందా? ఎందుకు కనబడదు? కాబట్టి కనబడదు. అదే ఇప్పుడు కొద్ది టైం అవుతుంది. ఇప్పుడు 12 గంటల, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు. అవునా? 6 గంటల, 6 గంటలు అవుతే ఈ 180 డిగ్రీల్లో సూర్యుడు మునిగిపోతాడు, ఈ గ్రహము కనిపించు. అవునా? అదే సూర్యుడు మునిగాడు, 7 గంటలు అవుతుంది, ఈ గ్రహం కనిపిస్తుందా లేదా? ఏది, భూమి కంటే యువతలు ఉన్నట్టు గ్రహం కనిపిస్తా ఉంది. బయట భాగంలో ఉన్నట్టు గ్రహం కనిపిస్తా లేదా? 7 గంటలకు నడినెత్తిన కాదు, అప్పుడే పుడుతూ ఉన్నట్టు మనకు ఈ అంగారక గ్రహం కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత సమయం? 8, 9, 10, 11, 12. 12 గంటలకు నడినెత్తిన ఎవరుంటారు? రాత్రి 12 గంటలకు. రాత్రి 12 గంటలు ఎవరున్నారు? ఇడా బాగా గమనించి, ఎవరున్నారు? కుజుడు లేకపోతే అంగార గ్రహం ఉందా లేదా? కనిపిస్తాడా? కానీ ఈ గ్రహం నడినెత్తిన కనిపిస్తాడా? ఈ గ్రహం ఎందుకు కనబడ్డు? ఇక్కడున్నప్పుడు నడినెత్తిన ఉంది కదా, కానీ కనిపిస్తాడా? సూర్యుడు వెలుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి కనిపించింది. కాకపోతే యువతల గ్రహాలు ఎందుకు కనిపిస్తుందంటే ఆడెవరు ఉండడు, సూర్యుడు ఉండడు కాబట్టి యువతల గ్రహాలు కనిపిస్తుందా లేదా? ఎందుకంటే ఇక్కడ ఎవరు లేదు కాబట్టి మనకు ఆ గ్రహాలు కనిపిస్తుంది. ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఎందుకు కనిపిస్తుందో చూస్తాం. ఇప్పుడు అలా ఇలా ఎప్పుడు ఏం చేస్తుంటుంది? అవన్నీ తిరుగుతూ ఉంటుంది కదా. ఇలా తిరుగుతున్నప్పుడు ఇది ఈ భాగంలో ఉన్నది, ఈ గ్రహము ఈ భాగంలో ఉన్నది, ఈ గ్రహము ఈ భాగంలో ఉన్నది. అవునా? మళ్ళీ అమ్మాయికి ఇప్పుడు చూడి, నడినెత్తిన ఎవరున్నారు? మధ్యాహ్నం 12 గంటలు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6. 6 గంటలైంది. ఇప్పుడేమవుతుందంటే సూర్యుడేమో మునుగుతాడు, కానీ ఈ గ్రహం కనిపిస్తుంది. ఎందుకంటే 6 గంటకి ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది కదా. నక్షత్రాలు గ్రహాలన్నీ కనిపిస్తా లేదా? అప్పుడు ఈ గ్రహం కనిపిస్తుందా లేదా? కనబడలేదా? ఇప్పుడు చీకట్లో ఈ గ్రహం కనబడదా? కనిపిస్తుంది. అలాగే ఇలాగ వస్తాం. ఇప్పుడు 9 గంటల అట్ట తలపైన ఉంటుంది. మళ్ళీ 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు, 1 గంట, 2, 3 గంటలు. 3 గంటలకు మనం ఇటువైపు వచ్చేస్తాం, గ్రహం అటువైపు ఉంటుంది, కనబడదు. అవునా? 4 గంటలు, 4 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడా? కానీ గ్రహం ఉందా లేదా? ఈ వెలుగు ఈ గ్రహం పైన పడుతుందా లేదా? మనకు 4 గంటలు ఉదయం 4 గంటలు కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా. 4 గంటలకు కనిపిస్తుంది, 5 గంటలకు కనిపిస్తుంది, 6 గంటలకు కనిపిస్తుంది. 6 గంటల తర్వాత కనిపిస్తుందా? ఎందుకు? వెరీ గుడ్. ఏమొస్తుంది?
వెలుగొచ్చేస్తుంది. వెలుగొచ్చేసరికి ఉన్న గ్రహం ఏమవుతుంది? కనిపించి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు 2 గంటల సమయం మాత్రమే కనిపిస్తాడు? ఇప్పుడు ఉదయం సూర్యోదయం ఏంది కాబట్టి ఏ దిక్కును కనిపిస్తుంటాడు ఈ గ్రహము? తూర్పున 2 గంటల సమయం కనిపిస్తాడు. అర్థమైందా? ఈ లోపల గ్రహాలు బయట గ్రహాలు